हाय फ्रेंड्स, वेलकम बैक टू विजय प्रदीप चैनल। सो करोना महामारी प्रपंचानंता कूडा गड़गड़लाडिस्तुंदी। सो एन्नो लक्षल मंदी प्राणालु बलिकोंडुन्नदी। ई सेकंड वेव फस्ट वेव कंटे कूडा चाला घोरंगा उंदी। रोजुकि कोन्नि लक्षल मंदी चनिपोतुन्नारु प्रपंचव्याप्तंगा। अदे विधंगा भारतदेशंलो प्रपंचंलोने नंबर वन स्थायिलोकि वेल्लिपोयिंदी करोना పేషెంట్ల విషయంలో। సో అలాగుంటే ఈ కరోనా మహమ్మారి ఎవరు శిఖరాన్ని కూడా తాకింది। సో ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం। సో ఎవరెస్ట్ శిఖరం మీద మొత్తం మొదట కరోనా కేసు నమోదైంది। అక్కడ బేస్ క్యాంపులో నార్వేకి చెందిన పర్వతారోహకుడు ఎల్ఎన్ నెస్కు కరోనా సోకింది। అతను హెలికాప్టర్ ద్వారా కాట్మండు ఆసుపత్రి తరలించారు। ఎర్లెన్ నెస్ ఏప్రిల్ 15న కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది। గురువారం మరోసారి పరీక్షలు చేయగా ఫలితం నెగటివ్ వచ్చిందని ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి నేపాల్లో ఉంటున్నానని ఆయన తెలిపారు। ఎవరెస్ట్ లోడ్సే శిఖరాలను అధిరోహించే 18 మంది బృందానికి ఎస్ గైడ్ ఆస్టియన్ లుకాస్ ఫుర్టన్ బ్యాచ్ నాయకత్వం వహిస్తున్నారు। బేస్ క్యాంపుల్లోనే ఉన్న వాళ్ళందరికీ టెస్టులు చేయించాలని, నిర్లక్ష్యం చేస్తే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతాయని ఫుర్టన్ బ్యాచ్ హెచ్చరించారు। సో ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ఎలాంటి కరోనా యాక్టివ్ కేసులు లేవని నేపాల్ పర్వతారోహణ అధికారి వెల్లడించారు। సో కోవిడ్ 19 కేసుల గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, పర్వతాల మీద న్యూమోనియా, యాటిట్యూడ్ ఇల్నెస్ వంటి అనారోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని పర్వతారోహణ విభాగం డైరెక్టర్ మేర ఆచార్య తెలిపారు। సో ఈ ఎవరు శిఖరాన్ని ఎక్కాలంటే ముందు నేపాల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి। మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నేపాల్ ప్రభుత్వం మరి పర్మిషన్ ఇస్తుంది, ఈ టైంలో ఇవ్వకూడదు। ఎందుకంటే కరోనా ఆ విధంగా విస్తరిస్తుంది కాబట్టి ఆపేయడం అనేది చాలా ఉత్తమం। సో ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి। అదేవిధంగా తిరగద్దు, ఎక్కువ జనాలు ఉన్న దగ్గర నిలబడుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ని పాటించాలి। మనం కూడా మన వంతు మనం చేయాలి। అన్ని ప్రభుత్వాలు చేస్తాయనుకుంటే అది చివరికి మనల్ని దెబ్బతీస్తుంది। సో ప్రభుత్వం చేసే పనులకి మనం కూడా సహకారం అందిస్తే ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుంది। సో కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి। ఎవరితో ఫ్రెండ్స్తో కూడా కలిసేటప్పుడు ఒకరితోనో ఇద్దరితో మాట్లాడడం కానీ గ్రూపులుగా కూర్చొని డిస్కషన్ చేయడం అలాంటివి చేస్తే ఈ మహమ్మారి గాల్లో కూడా వస్తుందంట, ఆ గాల్లో కూడా వ్యాపింప చేస్తుందంట। సో కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది। సో ఇప్పటివరకు నాకు నన్ను ఎంకరేజ్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।